హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక మంచి 3D రేంజ్లో మన నేమ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు డెమో చూసారు కదా ఫ్రెండ్స్, అదేవిధంగా మీ నేమ్స్తో సహా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒక మంచి బ్లింకింగ్ ఎఫెక్ట్, మీకు నచ్చిన కలర్స్లో ఒక బ్లింక్ అయ్యేటట్టు మన నేమ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తుంటా. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో ఫోర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో వన్స్ నేను అనేది బ్లాక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. 10 సెకండ్స్ డ్రాగ్ చేసేసి ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మీరు ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటారో, సారీ అంటే మీ నేమ్స్ యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ యాడ్ ఇవ్వండి. సపోజ్కి నేను లవ్ అని యాడ్ ఇస్తున్నా. ఓకే, యాడ్ ఇచ్చేసి ఇలా నేను స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఏ మీద ట్యాప్ చేస్తే మనకు ఫాంట్ అని వస్తుంది. ఓకే, సో వన్స్ మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేయండి. నేను అనేది ఈ ఫాంట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. సో ఓకే, వన్స్ ఇచ్చేసి ఈ లేయర్ ఇలా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ కలర్ అనింది కదా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ అని సెలెక్ట్ చేయాలి. సో వన్స్ గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇప్పుడు టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో వన్స్ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సారీ, మనకు ఇది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతానే మళ్ళీ మనం అనేది ఇక్కడ మనం అది యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నాకైతే ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ సేమ్ నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ ఇచ్చేసి 16:9 మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ అప్పుడు 10 సెకండ్స్ ఇచ్చాము, ఇప్పుడు 12 సెకండ్స్ అయితే కొద్దిగా డ్రాగ్ చేయండి. సో ఓకే, వన్స్ ఇలా డ్రాగ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అప్పుడు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో అది ఇక్కడ యాడ్ ఇవ్వండి. సో ఓకే, వన్స్ ఇలా యాడ్ ఇచ్చేసి మనకు ఎక్కడ లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ మనకు లేయర్ ఉంది. సో ఓకే, ఈ లేయర్ అనేది మీరు ఇక్కడ రిమూవ్ చేసేయండి. సో ఓకే, మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్. సో ఓకే, ఇప్పుడు మనకంతా పర్ఫెక్ట్. సో చూడండి, పర్ఫెక్ట్ కదా. సో అప్పుడు మనకు టెంప్లేట్ మనం కింద మనం నేమ్ యాడ్ చేసిందే, నేమ్ మీద ట్యాప్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అని ఉంటుంది. సో ఓకే, క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 35, 36 అయితే యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో నేనే 35 ఇచ్చేసి ఇప్పుడు మన లేయర్ ఉంది కదా, లేయర్ మీద ట్యాప్ చేసి హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి కలర్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఈ కలర్స్ వచ్చేసి ఇది పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్లో పెన్ను నాకైతే ఐడియా లేదు. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను ఎల్లో ఇస్తున్నా. సో ఇలా ఫస్ట్ ఇలా ఎల్లోను కొద్దిగా ఇలా అప్లై చేయండి. సేమ్ మళ్ళీ ఇంకో కలర్ యాడ్ చేయండి. సో ఓకే, నేను మళ్ళీ రోస్ ఇస్తున్నా. ఇలా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఒక 3 or 5 ఇవ్వండి. ఓకే, సో మళ్ళీ నేను బ్లూ ఇస్తున్నా. సో ఓకే, స్కై బ్లూ. ఇలా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ యాడ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇది ఎండ్ వరకు లేయర్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏంటి బ్రో అసలు ఏంటేంటో గిక్తున్నాడని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడేనండి అసలైన ఎడిటింగ్ ఉండేది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ ఇవ్వండి. సో వన్స్ ట్యాప్ ఇస్తున్నా చూడండి, వావ్ సూపర్ కదా ఫ్రెండ్స్. సో ఇంకా మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఇన్ యానిమేషన్స్ అని ఉంటాయి. సో ఇన్ యానిమేషన్స్, అవుట్ యానిమేషన్స్ ఇవన్నీ. సో మీరు
ఆల్ యానిమేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఫ్రెండ్స్ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు బాగా చూస్తే చూడండి, ఇలా మనకు ఇవన్నీ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ మీకు నచ్చిందండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి. సో నేనే లాస్ట్లో మీకు ఫస్ట్ డెమోలో ఇదైతే యూజ్ చేశాను. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి నేను ప్లే చేస్తాను, చూడండి. వావ్, సూపర్ కదా గాయ్. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఈ విధంగా మీ నేమ్స్కి కూడా ఆల్మోస్ట్ మీకు నచ్చిన కలర్సు, మీకు నచ్చిన నేమ్స్ని క్రియేట్ 3D రేంజ్లోనే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బాగుంది కదా గాయ్. సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఒక మంచి మ్యూజిక్ లేదా ఆడియో. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ మ్యూజిక్స్ అన్నీ ఇక్కడనే డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి యూజ్ చేయండి. మనకు మూవీ సాంగ్స్ ప్లే చేసే స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అందుకు మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో బేసిక్గా ఇంకా ఆల్మోస్ట్ మనకు వీడియో వచ్చేసింది, మన టెక్స్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, మనకు మంచి ఎఫెక్ట్ కలర్స్ కూడా వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, షేర్ ఆప్షన్ ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.